థ్యాంక్ యూ వెరీ మచ్. జోగినపల్లి సంతోష్ కుమార్ టిఆర్ఎస్ నేతలకు కార్యకర్తలకే కాదు పచ్చదనాన్ని ప్రేమించే వారెవ్వరికైనా పరిచయం చేయనక్కర్లేని పేరు. ఉద్యమ వేదికకు తోరణాలు కట్టిన వ్యక్తిగా ఉద్యమ పార్టీకి ఉత్ప్రేరకంగా పనిచేసిన శక్తిగా అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి అనుసంధానకర్తగా అన్నింటికీ మించి అధినేత కేసీఆర్కు నీడగా తెలంగాణ సమాజానికి సుపరిచితులు ప్రజల కోసం పనిచేసే నాయకుడిగానే కాదు పచ్చదనాన్ని సంరక్షించే సేవకుడిగా గుర్తింపు పొందారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరుతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరినీ ప్రకృతి ఒడిలోకి తీసుకువచ్చారు ఇప్పటికీ తీసుకొస్తున్నారు. రేపటి తరాల భద్రమైన భవిష్యత్తు కోసం ఈ తరాన్ని పచ్చదనం వైపు అడుగులు వేయిస్తున్న టిఆర్ఎస్ నేత రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారికి పుడమి సాక్షిగా సాదర స్వాగతం పలుకుతున్నాం. సార్, గ్రీన్ ఛాలెంజ్ స్టార్ట్ చేశారు. అండ్ ఐఎమ్ లక్కీ హూఎవర్ మనం అంతా కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరం కూడా గ్రీన్ ఛాలెంజ్ పార్టిసిపేట్ అయ్యి ఉన్నాం. ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మీరు పార్టిసిపేట్ చేశారు, మీరు చేశారు, మీరు చేశారు. సో బక్రీద్ రోజు కానీ ఈ మూవ్మెంట్ స్టార్ట్ చేయడానికి ఇది అవసరం అని మీకు ఎందుకు అలా అనిపించింది? నేను పాస్ట్ 20 ఇయర్స్ ఐఎమ్ విత్ కేసీఆర్ గారు అండి. 13.5 ఏళ్ళు ఉద్యమం, దాని తర్వాత ఒక 7 సంవత్సరాలు మేము ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. ఇందులో భాగంగా తను ఇప్పుడు కాదండి, సిద్దిపేటకు హరితహారం అనే ప్రోగ్రామ్ని తన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆల్మోస్ట్ 20-25 ఏళ్ళ కింద తీసుకున్నారు. ప్రోగ్రామ్ తీసుకొని మొక్కలు నాటడము, వాటిని పరిరక్షించుకోవడం అనేది మెయిన్ ప్రోగ్రామ్గా పెట్టుకొని తను తీసుకుపోతూ ఉండే అది అప్పటి ఐడియా ఆయనకి. సో అప్పటి నుండే మాకు ఇంబాయి బైతా వస్తుంది. దాని తర్వాత ఉద్యమం తర్వాత రాష్ట్రాన్ని సాధించుకున్నాం. రాష్ట్రాన్ని సాధించుకున్న రోజు మన 24% అండి మన ఫారెస్ట్ ఏరియా మనం అప్పుడండి. ఇప్పుడు రైట్ నౌ అంటే ఫారెస్ట్ రీసెర్చ్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం ఇట్ ఈస్ 28 అండి. 185,000 acres మనం మొక్కలు పెంచగలిగినాం, విచ్ ఈస్ ఎ ప్రౌడెస్ట్ థింగ్. అండ్ లెట్ అస్ ఆల్ బి థ్యాంక్ఫుల్ టు కేసీఆర్ గారు. సార్, ఈ ఉద్యమం ఇంత పెద్దగా అవుతుంది, ఇంత పెద్ద ఎత్తున విస్తరిస్తుందని మీరు అనుకున్నారు? టు బి ఫ్రాంక్, అనుకోలేదండి.
అంత ప్లెజెంట్గా ఉన్న మీ నేచర్ ప్రస్తుతం ఎలా ఉంది, ఎలా అవబోతుంది అనేది కూడా దృశ్య రూపంలో చూద్దాం సార్. ఎస్ అంత ప్లెజెంట్గా ఉన్న పోర్చుగల్లో మీరు తీసిన వీడియోకి దీనికి చూస్తే కాంట్రాస్ట్. వేర్ ఆర్ వి హెడింగ్ టు? కరెక్ట్. ఇప్పుడు మీ సాక్షిగా మా ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నిజంగా చాలా కృతజ్ఞతలు. మీరు చేస్తున్న థాంక్యూ వెరీ మచ్ అండ్ నేను ఇక్కడికి వచ్చి ఈ వేదికను ఖచ్చితంగా వాడుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ సార్, నేను టోటల్ సాక్షి అన్ని సంస్థలకు నేను నా తరఫున ఛాలెంజ్ విసురుతున్నాను. ఖచ్చితంగా సాక్షిలో పనిచేసే ఎవ్రీవన్, యాజమాన్యం నుండి మొదలు పెడితే ఎవ్రీ ఎంప్లాయ్ తన వంతుగా ఒక మూడు మొక్కలు నాటాలని నా విజ్ఞప్తి. Yeah, I'm taking wonderful. A pledge. Thank you so much. If so you want, I'll come. That. Yes, sir. If you want, I'll come. Let us start. Great, sir. Great initiation. Yes. Yes, sir. Thank you very much. Thank On behalf of all Sakshites, I'm telling you that we are taking this forward. Thank you so much, sir. That's wonderful.